Welcome back after this short break to Srinika Food Sour Pinchu Yummy Healthy Kitchen powered by My Kitchen Concept Flow. Next quick recipe lo ఏంటి ఆడిషన్ ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా. సో క్విక్ రెసిపీలో ఇవాళ క్విక్ రెసిపీలో మీకు చూపిపోతున్నాను శ్రీనికా వారి ఫిష్ ఫ్రై. సో ఇప్పుడు మనకు కావాల్సిందల్లా శ్రీనికా ఫిష్ ఫ్రై మిక్స్, ఫిష్ 500 grams, 1 egg, కొత్తిమీర, కరేపాక్, ఉల్లిపాయలు. సో చాలా సింపుల్ ఇది. 500 grams ఫిష్ కి 50 grams ఆఫ్ శ్రీనికా వారి ఫిష్ ఫ్రై మిక్స్. దీన్ని ఫస్ట్ ఒక మంచి పేస్ట్ చేసుకోవాలి. సో ఒక మ్యారినేషన్ చేసుకోవాలి. దానికి మనకి 50 grams ఆఫ్ ఫిష్ ఫ్రై మిక్స్ ఫస్ట్. కంప్లీట్ వెనకాల ప్రాసెస్ అంతా చదువుతూ అలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ ఇది బెస్ట్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే ఇది బ్యాచిలర్స్ కి. ఫిష్ ఫ్రై తినాలి, అది తినాలి, ఇది తినాలి, అన్ని. బట్ ఫిష్ ఫ్రై తినాలి అంటే ఇంటికి ఫోన్ చేసి అడగాలి, ఫిష్ కొనాలి, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర మిక్సీ ఇవన్నీ ఉండకపోవచ్చు. సో అవన్నీ కాకుండా మన ఈ ఫిష్ ఫ్రై మిక్స్ దీంట్లో వేసేసుకొని ఆల్రెడీ స్మెల్ వచ్చేసింది దీంట్లో ఫ్లేవర్స్. దీంట్లో ఒక ఎగ్ వైట్. సో ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాము. ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాము అండ్ సింపుల్ దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో మనము 50 grams మిక్స్ తీసుకున్నాము, ఎగ్ వైట్ యాడ్ చేసాము, విత్ ఆయిల్ కంప్లీట్ గా మనం మిక్స్ చేసేస్తాం పేస్ట్ లాగా. ఓకే, అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే ఇది మొత్తం బైండ్ చేస్తుంది అండ్ మన మసాలా కూడా ఇంటాక్ట్ గా పెడుతుంది. అండ్ ఆల్సో ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఫ్రై అవుతుంది అన్నమాట. దీంతో దీన్ని కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాం. ఓకే, సో ఈ లోపు మనము పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేయడానికి ఉంటుందా? యా, మనం పాన్ పెట్టేచ్చు. పాన్ పెట్టేచ్చు. ఓకే, దీంట్లో కొంచెం ఆయిల్, ఎందుకంటే అది కంప్లీట్లీ మిక్స్ అవ్వడానికి కొంచెం ఆయిల్ కావాలి. ఇప్పుడు ఈ మిక్స్ ని మనం ఫిష్ చేసేద్దాము. ఓకే, ఫిష్ తో మ్యారినేట్ చేసేద్దాం. ఓకే, సో దానికి చేయి పెట్టాల్సి వస్తుంది. సో దట్ ఫిష్ కి కంప్లీట్లీ అంటుకుంటుంది, కంప్లీట్ గా అంతా ఈ మసాలా అంతా పడుతుంది కాబట్టి ఈవెన్ గా అంటుకోవాలంటే చేతితో మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సో ఇందులో ఈ పాన్ లో ఆయిల్ ఏమైనా యాడ్ చేయాలా? యా, కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. సో డీప్ ఫ్యాట్ ఫ్రై కాదు, అండ్ డీప్ ఫ్యాట్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ తో కాదు, తక్కువ ఆయిల్ తో కూడా కాదు. ఈవెన్ మనం ఫిష్ పెట్టగానే ఆ కంప్లీట్ కుక్ అయినట్టు ఉండాలి అది. సో యూజువల్ గా ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసిన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు, బికాజ్ ఆ స్మెల్, లైక్ కుక్ చేసాక కూడా ఆ స్మెల్ అవుతుంది. సో ఆ స్మెల్ రాకుండా మనం ఏం చేయాలి, లైక్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి బిఫోర్? లైక్ చాలా సింపుల్ అండి. దీంట్లో సిట్రిక్ యాసిడ్ వేసేస్తే లెమన్ జ్యూస్, లెమన్ జ్యూస్ ఫిష్ కొనిన తర్వాత వాష్ చేసిన తర్వాత వాష్ చేసేటప్పుడు వినేగర్ తో వాష్ చేయండి. వినేగర్ అండ్ కొంచెం పసుపు అంతా వాష్ చేసిన తర్వాత డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత పైన నుంచి లెమన్ జ్యూస్ వేసి పెట్టండి. ఓకే, ఎంతసేపు? ఒక మీరు కుక్ చేసే ముందు ఒక 15-20 మినిట్స్ ముందు, ఎక్కువసేపు పెట్టేస్తే సిట్రిక్ యాసిడ్ కుక్ అయిపోతుంది, ఫిష్ ని కుక్ చేస్తుంది, అంటే పైన మొత్తం వైట్ వైట్ వచ్చేస్తుంది, అది స్కిన్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఒక 15 మినిట్స్ దాన్ని పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇమీడియట్ గా మనం ఫిష్ ని తెచ్చిన వెంటనే వెనిగర్ అండ్ పసుపుతో ఫస్ట్ కంప్లీట్ నీట్ గా వాష్ చేసిన తర్వాత కుక్ చేసే ఒక 15 మినిట్స్ ముందు మనము ఈ లెమన్ జ్యూస్ ఏదైతే యాడ్ చేస్తామో ఇవన్నీ చేయడం వల్ల మనకు ఆ స్మెల్ ఉండదు. ఓకే, సో మనం మ్యారినేట్ చేసాం, మ్యారినేట్ చేసాక అంటే కొంచెం సేపు అలా ఉంచాలా లేక ఇమీడియట్? మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ దీన్ని పెట్టేదాము, సో దట్ మసాలా మంచిగా పట్టుకుంటుంది. కూడా కొంచెం సిమ్ లో పెట్టేదాము. ఓకే, ఎక్కువ హీట్ అయిపోతే తొందరగా మసాలా కాలిపోతుంది. ఓకే ఓకే, సో అలా ఆడకుండా ఉండడానికి మనం సిమ్ లో పెట్టి కుక్ చేస్తాం. సో మన ఫిష్ ని దీంట్లో మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసేసుకుందాము. సో మనం ఎగ్ ఎందుకు యాడ్ చేయడం అంటే యూజువల్ గా ఫిష్ కర్రీస్ లో ఎగ్ యాడ్ చేస్తారా? కర్రీస్ లో యాడ్ చేయరు, కానీ మన ఫ్రైస్ లో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిక్ కాదు, అండ్ ఆల్సో ఫిష్ చాలా డెలికేట్, సో వేయగానే స్టిక్ అయిపోతుంది అది. అది దాని మీట్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, తొందర కుక్ అయిపోతుంది కాబట్టి అది బ్రేక్ అయిపోతూ ఉంటది. అలా రాకుండా ఉండాలంటే ఎగ్ వైట్ వేయడం వల్ల అది అవుటర్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని సీల్ చేసేస్తుంది.
ఒక బాడీ అనేది ఫామ్ అవుతుంది మేడం. సో మనము ఎంతసేపు ఇలా లైక్ బోత్ సైడ్స్ క్రిస్పీ అయ్యేదాకా బ్రౌనిష్ క్రిస్పీ అయ్యేదాకా కుక్ చేసుకుందాం. ఫస్ట్ ఎయిర్ వేసుకున్నాం, అది మనం తిప్పుకున్నాము. సో బేసికలీ మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ సైడ్స్ లో మీకు కుక్ అయిపోతుంది. అదే ఆ కుక్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ సైడ్స్ లో కుక్ అవుతుంది, సైడ్స్ అంతా వైట్ అయిపోతుంది. సో ఈ రా నుంచి మీకు కుక్ అయిన తర్వాత వైటిష్ కలర్ వచ్చేస్తుంది. అది రాగానే దాన్ని తిప్పేదాం. ఓకే, సో ప్రతి గారు కంప్లీట్ గా టూ సైడ్స్ కుక్ అయిపోయాయి, కుక్ అయిపోయింది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసి డిష్ అవుట్. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఆఫ్ చేసుకున్నాము అండ్ దెన్ ఒక్కొక్క పీస్ మెల్లగా డిష్ అవుట్ చేస్తాం. ఓకే, ఫైనలీ మన ఫిష్ అయిపోయింది. దీన్ని గార్నిష్ చేసుకున్నాము. దీంట్లో కొన్ని ఫ్రైడ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుంటున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, వాటితో మనం గార్నిష్ చేస్తున్నాం. ఓకే, విజయ్ గారు మన శ్రీని కావారి ఫిష్ ఫ్రై ఇస్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతీక్ గారు. అండ్ వ్యూయర్స్, మీ అందరి కోసం మన శ్రీని కావారి ఫిష్ ఫ్రై మిక్స్ నుంచి తయారు చేసిన ఈ ఫిష్ ఫ్రై రీక్యాప్. ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు, చేపలు, శ్రీనికా ఫిష్ ఫ్రై మిక్స్, గుడ్డు, ఉల్లిపాయలు. తయారు చేసే విధానం, ఒక బౌల్లో 50 గ్రాముల శ్రీనికా ఫిష్ ఫ్రై మిక్స్ వేసుకోవాలి. ఇందులో ఎగ్ వైట్, కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇందులో 1 కేజీ చేప ముక్కలు వేసి మిశ్రమాన్ని బాగా పట్టించి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. కడాయిలో సరిపడ ఆయిల్ వేసి చేప ముక్కలను 2 వైపులా వేయించుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని ఉల్లి చక్రాలు, వేయించిన మిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చిటికలో ఇన్స్టెంట్ ఫిష్ ఫ్రై రెడీ. రీక్యాప్ కూడా చూసేసారు. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్. యా, సో ప్రతీక్ ఎగ్జాక్ట్లీ మనం ఇంట్లో నార్మలీ శనిక పరిచయం అవ్వకముందు ఎలా అయితే చేస్తామో అలానే వచ్చింది. అంటే కంప్లీట్ ఏవైతే మన ఇంగ్రీడియంట్స్ చూపించుకున్నామో అవన్నీతో తయారు చేస్తే ఎలా వచ్చిందో అలానే. సో అందుకే నేను మిమ్మల్ని టేస్ట్ చేయమన్నాను కూడా. సో ఆ డిష్ ఎలా ఉంటుందని పర్ఫెక్ట్ గా మీరు చెక్ చేసేస్తారు కాబట్టి. సో వ్యూస్, ఈ రోజు సీరియస్ గా ఒక డబుల్ ధమాకా కదా, శ్రీనిక ఫుడ్స్ పుణ్యమా అంటూ మనకి ప్రతీక్ గారు ఇంకో డిష్ కూడా ఇలా చిటికలో ఇలా క్విక్ రెసిపీలో చూపించేశారు. సో ఇలా మాకు డబుల్ ధమాకా ఇస్తూ 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 టైం అలా అలా అయిపోయింది కాబట్టి నా ఇట్స్ టైం టు సే బాయ్ కాబట్టి. ఇదండి ఇవాళ మన శ్రీనిక ఫుడ్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో. దిస్ ఇస్ ప్రతీక్ గారు అండ్ విజయ సైనింగ్ ఆఫ్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీనిక ఫుడ్స్, సంప్రదాయబద్ధం, సహజ సిద్ధం. కంచిపట్టు చీరను గిఫ్ట్ గా అందిస్తున్న వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, కూకట్పల్లి, హైదరాబాద్. పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్, హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నీరూస్, బంజారాహిల్స్ బ్రాంచ్, హైదరాబాద్.